పన్నెండున్నర పది సంవత్సరంలో ఆయన ఆ రోజు రాత్రి హెలీ కామెట్ ద్వారా ఆయనలోకి ప్రవేశించి అంతరిక్ష ప్రజ్ఞ ఆయన ద్వారా ఉపదేశం అనేది మానవ జాతికి కలిగింది. మాస్టర్ గారి యొక్క నామం మరించడం వల్ల మనకిను చోట్లో ఉన్న అంతర్జామకి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. అది 1910 May 29 నుంచి ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుంచి ఈ May 29 మనం ఉపదేశ దినం అనే పేరుతో ఆ రోజున మళ్ళీ ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేసుకొని మాస్టర్ గారు ఎందు మన ప్రజ్ఞని మిళితం చేస్తున్నా మనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞని పరమగురువుల ఎందు ఉన్నటువంటి అంతర్జాల ప్రజ్ఞ ఎందు నిక్షిప్తం చేసుకోగలుగుతుంది. అది ఈ రోజు నుంచి ప్రారంభం. కనుక మాస్టర్ గారి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఆ రోజు నుంచి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మాస్టర్ గారితో చూటి అయినా సంబంధం ఏర్పడుతుందని చెప్పి మనకి మాస్టర్ గారికి ఆదేశం. కనుక ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకోవటం సామూహికంగా కలిసి చేసుకోవటం వల్ల మళ్ళీ ఇంకోసారి మాస్టర్ గారితో మనం మన యొక్క ప్రజ్ఞలు లయం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇప్పుడు ప్రేయర్ సమయం అవుతుంది. సంబంధం కలపవలసి కళ్ళు మూసుకొని మీ మనస్సు నిలుపవలసింది. మీ లోపల మీ శ్వాస యందు ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటే గాలి పీల్చుట గాలి వదలట అనేది మీ మనస్సుతో మీరు గమనిస్తూ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రేయరు మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఇంతకుముందు పెద్దలు ఇచ్చినటువంటి యోగ విద్యకి ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగ విద్యకి సంబంధం ఉన్నదా, ఇది కొత్తదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కొంతమంది ఇది ప్రత్యేకమైందండి, ఇంతకుముందు దీని గురించి ఈ పద్ధతిలో చెప్పబడలేదు అని అన్నారు. అయితే ఈ విద్య ఇంతకుముందు చెప్పబడలేదు అనేది రెండుది కొంతవరకే సత్యం. మనం కొంత అనుకోవచ్చు అంటే మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గము ఒకటే మార్గము అని చెప్పింది. ఆ మార్గము
మనకు తెలిసినంతలో ఇటీవల అది చెప్పబడలేదు అని మనం కొంత అనుకోవచ్చు. ఇటీవల అది అంత చెప్పబడలేదు అని మనం అనుకోవచ్చు. అంతకుముందుకి ఇప్పటికి ఏమిటంటే అది వరకు కూడా పెద్దలు మహర్షులు ఇచ్చినటువంటి మార్గమే, కానీ మధ్యలో కొంత పోగొట్టుకోవటం అనేది జరుగుతోంది. జరిగి డీటెయిల్స్ గురించి ఎక్కువ జాగ్రత్త పడటం, అసలు విషయాన్ని గురించి మనం ఉపేక్షించటం అనేది ఒకటి జరుగుతుంది. చిన్న అంటే చిన్న విషయాల గురించి ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉంటాం, దానివల్ల ప్రధానమైనటువంటి విషయం ఉపేక్షింపబడుతుంది. యోగ విద్యలో సాధారణంగా జరిగేటటువంటి పొరపాటు గురువు ఇచ్చినటువంటి మార్గాన్ని జాగ్రత్తగా మనం అనుష్ఠానం చేయాలి అనే ఉద్దేశంతో శిష్యుడు ప్రయత్నం చేయడంలో వాటికి సంబంధించినటువంటి వివరాలతో ఎక్కువ ప్రయత్నం చేయటం ఉంటుంది, వివరాల గురించి ఎక్కువ జాగ్రత్త పడటం అనేది ఉంటుంది. కానీ అసలు విషయం ఎందు వాడికి తెలియకుండా ఉపేక్ష చేస్తారు. అటువంటి పద్ధతిలో అందరూ ఏ పెద్దలైనటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరిచ్చిన మార్గం అయినప్పటికి కూడాను వాళ్ళ తాలూకు ఫాలోయర్స్ క్రమక్రమేణా వాళ్ళకి తెలియకుండానే వాటికి సంబంధించినటువంటి విషయముల యందు ప్రధానమైనటువంటి విషయంలో ఉపేక్ష వహించడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది జరిగి ప్రధానమైన విషయం ఉపేక్షింపబడటం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక మార్గాన్ని గురువు మళ్ళీ కొత్త వేషంతో కొత్త అవతారంతో మళ్ళీ తిరిగి చెప్పడానికి అవతారంగా రావటం అనేది జరుగుతుంది. అసలు చెప్పినటువంటి ప్రధానమైన విషయం కనుక ఉపేక్షించడం అన్నది చేయకుండా ఉన్నట్టయితే మళ్ళీ అవతారం రావాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ మనకి ఉన్నటువంటి అలవాట్లో మనం ఏం చేస్తామంటే విషయాల గురించి చిన్న విషయాల గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం, ప్రధానమైనటువంటి విషయాల గురించి తక్కువ ఆసక్తి చూపిస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రతి విషయం జాగ్రత్తగానే చేస్తున్నా, వంట చేస్తున్నాడు చాలా చక్కగా అన్నీ జాగ్రత్తగా చేశాడు, కానీ వంటకి రుచి లేదు. దేర్ ఇస్ నో టేస్ట్. టేస్ట్ ఏమైంది, రుచి ఏమైందండి ఈ వంటలో అంటే మరి అన్నీ వేయాల్సినవన్నీ వేసామండి, తూకం ప్రకారం వేసాం, ఉప్పు వేశాడు కారం వేశాడు ఎలా తిరగమాత పెట్టాలి అన్నీ పెట్టాం, అన్నీ బాగానే ఉంది, కానీ రుచి రాలేదు. ఎందుకు రాలేదు, అసలు రుచి అని అంటే ఏమిటి, రుచి లేకపోతేనేమి, రుచి లేకపోతేనే అన్నీ వేశాం కదా తినచ్చు కదా, అంటే న్యూట్రిషనల్ ల్యాబ్ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది, వాడు అన్ని విటమిన్స్ ప్రకారం లెక్క చెప్తాడు, వాడు చెప్పిన ప్రకారం తయారు చేస్తే తినడానికి మాత్రం ఏం బాగుండదు, అది అందులో విటమిన్స్ అన్నీ ఉంటాయి లెక్క ప్రకారం. అట్లా కాక ఆహారానికి రుచి అనేది అవసరం, రుచి లేనటువంటి ఆహారం తీసుకోలేము మనం, తినలేము. రుచిగా చేసుకోమన్నాడు, ఆహారం చక్కగా శుచిగా శుభ్రంగా చేసుకోవాలి, కానీ చేసుకున్నది రుచి ఉండాలి. రుచి ఉంటే
చక్కగా ఎందుకని రుచి ఉండాలి, రుచి లేకపోతేనేమి, రుచి లేకపోతేనే తినకూడదా, అందులో శరీరానికి కావాల్సినవన్నీ ఉన్నాయి, మరి విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ప్రతి వస్తువు ఉంది శరీరానికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు. రుచి అనేది ఊరికే మనం కల్పించుకునేది కదా, రుచి లేకపోతే తినకూడదా అంటే సైంటిఫిక్గా మాట్లాడితే తినచ్చు అని అనిపిస్తుంది, కానీ నిజానికి తినకూడదు. ఎందుకంటే రుచి ఎప్పుడైతే తినే ఆహారం రుచిగా ఉంటుందో అప్పుడు ఈ నాలుక మీద ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టమక్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి, వాటి సెక్రిషన్ పెంచుతుంది, ఆహారానికి సంబంధించినటువంటి రసములని కడుపులో చక్కగా స్రవింపజేసి ఆహారం చక్కగా అరిగేట్టుగా చేస్తాయి అవి. ఆ ఎంజైమ్స్ ఈ యాసిడ్స్ మొదలైనటువంటి సరిగ్గా సెక్రిషన్ జరగకపోతే కడుపులో తిన్న ఆహారం తిన్నట్టే వెళ్ళిపోతుంది, ఏదైనా వామిటింగ్ ఆ డయేరియా ఏమి మన శరీరంలోకి ఎంటదు. టేస్ట్ అనేటువంటిది అవసరం, టేస్ట్ అనేది లేకపోయినట్లయితే డైజెషన్కి హెల్ప్ జరగదు, కాబట్టి తిన్న ఆహారం చక్కగా డైజెస్ట్ అవ్వదు. అందువల్ల టేస్ట్ ఈజ్ ఎసెన్షియల్. ఇంగ్రీడియంట్స్లో ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా, కొన్ని విటమిన్లు ఒక్కరో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ టేస్ట్ మాత్రం ఉండాలి. ఎందుకని, చిన్నది సక్రమంగా డైజెస్ట్ అవుతుంది, శరీరానికి బలం వస్తుంది, టేస్ట్ లేకుండా ఆహారం ఉండకూడదు. అలాగే పూజ చేసిన అన్నీ ఉన్నాయి, పూజా ద్రవ్యాలు అగరబత్తి ఉంది, పూలు ఉన్నాయి, అలంకరించాం, పాఠం ఉంది, దీపారాధన చేశాం, పూజ పుస్తకం ఉంది, పూజ పుస్తకంలో చూసుకొనే చదువుతున్నాం తప్పులు లేకుండానే, లేదా నోటుకొచ్చి చదువుతున్నాం బాగానే ఉంది, చక్కగా ఏది ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా పూలతో చక్కగా పూజ చేయటం కానీ అత్యంతల విధంగా అలంకరణ చేయటం కానీ మొత్తం షోడశ ఉపచారములు అంటే 16 ఉపచారములు కూడా సక్రమంగా చేశాం దేవుడికి, పూజ పూర్తయింది. రైటేనా అంటే రైటే, పూజ మరి చేశాం కదండి సక్రమంగా, రైటే పూజ దేనికి చేస్తున్నా, పూజ దేనికి ఏంటండి అంటాడు, పూజ పూజ దేవుడి కోసం అంటాడు వాడేవాడు, పూజ దేవుడికి రోజు పూజ చేయాలంటారు కదా అంటాడు, పూజ దేవుడి కోసం అంటాడు, పూజ ఎప్పుడు దేవుడి కోసం కాదు, పూజ మన కోసం, దేవుడి కోసం పూజ చేయమని వాడు అడిగాడా, వాడికి నువ్వు పూజ చేస్తాందో చేయకపోతే ఎంత, ఈ భూమి మీద 15 లక్షల మంది పూజ చేస్తూ ఉంటారు, సృష్టికి ముందు సృష్టి తర్వాత పూజ అనేది ఎక్కడుంది వాడికి, పూజ అనేది మనం కల్పించుకున్నటువంటిది, దేవుడు కోరింది కాదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే పూజ చేశాం కాబట్టి ఇక దేవుడు అనుగ్రహించేసి మనకు అన్ని ఇచ్చేయాలి అనుకుంటాం, పూజ చేశాం కాబట్టి ఈ షుడ్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ విష్, ఎందుకని పూజ వాడికి మనం సమర్పించాం, అంటే వాడి కోసం మనం పూజ, వాడికి పని చేసి పెట్టాం కాబట్టి వాడు మళ్ళీ మనకి ఏం చేసి పెట్టాలి, అదే కదా లింక్, వాడికి మనం ఈ పని చేసి పెట్టాం, వాడు మనకి తిరిగి ఏం చేస్తున్నాడు, ఏదో అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, అష్టైశ్వర్యములు మొదలైనటువంటి ఏది మనం చేసిన అరగంట పూజకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే ఏమిటి, మొత్తం ఇంకా ఊళ్ళో ప్రపంచంలో జనం అంతా ఎందుకు కాకుండా పోయినట్టేనా, అష్టైశ్వర్యాలు ఇచ్చేయడం పూజ చేయగానే అరగంట గంట పూజ దేవుడి కోసం చేస్తున్నాం అనేది శుద్ధ తప్పు, పూజ మన కోసం చేస్తున్నాం. మనం పూజ చేయకపోయినా సరే దేవుడికి ఏమీ లెక్కలేదు, మీరు పూజ చేసినామంటే చేయకపోయినామంటే వాడికి ఏమి ఏమీ లేదు అసలు, నువ్వు పూజ చేస్తే వాడు సంతోషిస్తాడు అంతవరకు రైతే, కానీ ఇప్పుడు పిల్లవాడు రోజు స్కూల్కి పెడుతున్నాడు,
తండ్రి సంతోషిస్తాడు, కానీ తండ్రి కోసం వెళుతున్నాను అనుకుంటాడు వీడు స్కూల్కి వెళ్తున్నప్పుడు. నాన్నగారు బతిమాలు కదా బాబు, నాయన నాయన స్కూల్కి వెళ్ళని చెప్పి వాళ్ళని బతిమాలి ఏదో రోజు కారులో దింపడమో స్కూటర్లో దింపడమో ఏదో ఉంటుంది పెద్ద ప్రాసెస్. వీడు ఏమనుకుంటాడు, పిల్లవాడు పెద్ద అయిన దాకాను ఊహ వచ్చిన దాకా నాన్న కోసం వెళ్తున్నాను స్కూల్కి అనుకుంటాడు వీడు. వాడికి స్కూల్కి వెళ్ళడానికి అన్నీ కొనబెడుతుంటాడు వీడికి, వాడు కోరిందల్లా కొనబడతాడు, స్కూల్కి వెళ్తే చాలండి. అది ఎలాంటిదో పూజ చేయటం కూడా అంతే. స్కూల్కి దేనికి వెళ్తున్నావో పూజ కూడా అందుకే చేస్తున్నా. కానీ పూజ దేనికి చేస్తున్నావు అంటే, పూజ చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మ యందు మనకి ప్రేమ భక్తి అది కావాలి. భక్తి కోసం ప్రేమ కోసం పూజ చేస్తాం కానండి, దేవుడి కోసం పూజ చేసేటైతే అది వేస్ట్. ఏదైనా ఎమ్మెల్యేనో మరో మినిస్టరో ఇంకో పార్టీ నాయకుడో వాళ్ళ చుట్టూ తిరిగినట్టయితే ఏదైనా కష్టకష్ట ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి చుట్టూ తిరగడం లెక్క, భక్తి గిక్తి అక్కర్లా వాళ్ళకి, మనుషులు ఉడికే నంబర్ ఉంటే చాలు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ నంబర్ ఆర్ ఓట్ ఆర్ ఎనీథింగ్ బట్ నాట్ యువర్ లవ్. లవ్ నాకు నువ్వంటే చాలా ప్రేమ అని అనుకోండి, ఏం చేయాలి అంటాడు. ఏదైనా మినిస్టర్ కానీ అనుకున్నా చేస్తే వాడికి ప్రేమకి ఇవక్కర్లా. కానీ భగవంతుడికి ప్రేమ కావాలి. ప్రేమ అనేది భక్తి అనేది ఉన్నట్లయితే, అంటే నువ్వు చేసే పూజ యందు నీకు మనస్సు వాడి యందు లయమై పూజ చేస్తున్నప్పుడు అప్రయత్నంగా నీకు ఒక ఆనందం తన్మయత్వం వస్తూ ఉంటే నువ్వు పూజ చేయటం అనేది ఎందుకైనా ఉపయోగం. ఆ ఉపయోగం నీకే. ఎందుకని అంటే నువ్వు ధరించడానికి పూజ, నీ హార్ట్ ఎలివేట్ అవ్వడానికి. నిన్న పూజ చేసినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు వాడి మీద నిలిచింది, ఈవేళ పూజ చేసినప్పుడు ఇంకో నిమిషం నిలిచింది, ఇంకో నెల తర్వాత ఇంకో 10 నిమిషాలు ఎక్కువ నిలిచింది. అట్లా గంటసేపు పూజ చేస్తున్నప్పుడు వాడికి ఆ తన్మయత్వం ఆనందం పొందుతూ ఉన్నప్పుడు పూజ చేయటం అనేది అవసరం. కానీ అది లేకుండా ఊరికే ఏదో గడగడ శ్లోకాలు అప్పచెప్పి అవి చేసి ఏమిటి ఇక్కడ ఇవన్నీ ఇట్లా పెట్టారు, ఈ కర్పూరం అనేది ఎక్కడ తగలంటారు, ఆ కర్పూరం ఎక్కడ పడేసి ఆడవరు ఉంటారు అలాంటి, ఈ కర్పూరం ఆ వీలు గారిపోయింది అనుకోండి, ఆ దరిద్రుడు పనికి మాన కర్పూరం ఇచ్చాడు, ఈ దండకం అనేది ఉంటే పూజ చేయడం దండకం. పూజ మానేసేసి హాయిగా ఊరికే కళ్ళు మూసుకొని ఆ దేవుడి పట్టం ముందు కాసేపు అట్లాగా ఊరికే చూస్తూ ఆనందం అంటే ఆ పటం అని పెట్టాం, ఆ పూలు, ఆ పూలు పెట్టడం కూడా పూజే. పెడుతూ ఉన్నప్పుడు ఆ పూలు కట్టడం కూడా పూజే, గుర్తుపెట్టుకోండి. వచ్చే ఇట్లా ఓం అని నారాయణ అని ఎలా అంటూ ఉంటే ఆ అన్నంతం ఒకటే పూజ కాదు. మీరు దండ కట్టేటప్పుడు ఆ దండ ఎంతసేపు కడుతున్నారో అంతసేపు పూజ. దేనికని, దేనికోసం కడుతున్నారు, వాడి కోసం కడుతున్నారు. కడుతున్నప్పుడు దృష్టి ఏంటంటే ఈ మాల వాడికి వేస్తాం, వాడి కోసం మనం కడుతున్నాం. తెల్లవారులే అక్కడ ఏమీ లేదు, కమిట్మెంట్ మనం చేసి తీరాలని ఎవడో ఏమనడం, మనమే కూర్చొని చేస్తాం. మనమంటే నేను చేయలేదు, వాళ్ళంతా పాపం చేశారు తెల్లవారులు, మేము ఊరితో పడుకున్న తర్వాత. కానీ ఎవరు చేయమన్నారు, ఎవడు ఏం చేయమన్నాడు, ఎవడు చేయమంటాడు. ఆ చెట్లని, ఆ చెట్టు ఉంది చక్కగా పళ్ళు కాస్తోంది, దాన్ని ఎవడు కాయమన్నాడు, ఎవడో కాయమన్నాడు, అది కాస్తుంది అంతే. మనకు పడుకొని నిద్రపోవడం ఎంత సహజమో దానికి కాయడం అంత సహజం. నేనే చెయ్యాలా, మనమే చెయ్యాలా, మనమే చెయ్యాలా, వాడు చేయలేదా వీడు చేయలేదా, ఇదేం లాభం లేదు. దండగా ఏడుచు చేయకూడదు పూజ, వాళ్ళ చేయలేదు వీడు చేయలేదు, వీడికి మనం ఒకడమే చేయాలా, ఇదంతా పెట్టమన్నారు, మనం ఒకడమే పెట్టాలా, మిగిలిన వాళ్ళది ఎందుకు పెట్టకూడదు, విడిపోయి పట్టుబడి పెట్టమన్నారు అవన్నీ దండలు. అవి నువ్వు పెడితే మంచిది పెట్టాను, పెడితే మాత్రం సంతోషిస్తాను అన్నాడు. అంతవరకు ఏం సందేహం లేదు, నువ్వు పెడితే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి నేనే, ఎందుకంటే నువ్వు బాగుపడుతున్నావు కాబట్టి.
పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం ఏడవకుండా పిల్లవాడు స్కూల్కి వెళ్తే తండ్రి సంతోషిస్తాడు. కనుక పూజ చేస్తే పరమాత్మ సంతోషించాలి. కానీ పూజ దేనికి చేస్తా అంటే తన్మయత్వము భక్తి ప్రేమ. వాడు ఎందు ప్రేమ అనేది వెలగడానికి మనం పూజ చేస్తాం. పూజ కానీ ప్రేయర్ కానీ అది ధ్యానం చేస్తున్నప్పుడు మన మంత్రోచ్చారణం చేస్తున్నా ఊరికే మనసులో అనుకుంటే సరిపోదా అంటే అనుకుంటే సరిపోదు. పూజ ఉచ్చరించాలి. ఊరికే మనసులో అనుకుంటా ఏంసేపు అనుకుంటా ఊరికే కళ్ళు ముట్టుకుంటా 5 నిమిషాలు 10 నిమిషాలు బాగుంటాయి. ఉచ్చరించడం అంటే చక్కగా నేను లక్ష్మీనారాయణ ధ్యానం ఆదరణ సమర్పదామి అని అనుకుంటున్నప్పుడు పరమాత్మని ఆయన్నే ఆవాహనం చేస్తున్నాం. ఆయన అక్కడ ఉంటూ ఉన్నాడు వచ్చి అని ఒకసారిగా నీ ప్రయత్నం లేకుండా అంతర్యామంగా ఉన్న పరమాత్మని నీ మనసు వాడితో నీ ప్రయత్నం లేకుండా నింపవుతున్నది. దానికి ఉన్నటువంటి అవకాశం చక్కటి అవకాశం. అది పూజలో జరిగినటువంటి అభ్యాసం ఇంక ఏ ఇంక అంత తేలిగ్గా ఇంక దేంట్లోనూ జరగదు. ఇక కళ్ళు ముసుకొని చెప్పండి అవి చేయి ఇవి చేయి అంటే చేస్తారు. కానీ చేయొచ్చు అది చెయ్యాలి. కానీ ఎదురుకుండా విగ్రహం పెట్టినప్పుడు పటం పెట్టినప్పుడు ఆ పటాన్ని చుట్టూ వీడు ఆయన యొక్క రూపాన్ని ఆ పటంలో చూస్తూ వీడు చేస్తూ ఉన్నప్పుడు తక్కువ ప్రయత్నంతో పరమాత్మందు మనస్సు అట్లా వెళుతుంది. నువ్వు ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళీ అవి ఇవి అంటే అవి అలాంటి వాళ్ళు ఉన్నారు అవి ఇవి జ్ఞాపకం చేసుకోవడం అవి అంటే అర్థమేంటనమాట మెంటల్గా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎంటాంగిల్మెంట్స్. భౌతికమైనటువంటి వాటి ఎందు మనస్సు గట్టిగా ముడి వేసుకొని ఉంటుంది. భౌతికమైనటువంటి విషయంలో ఎందు అవి ఎంత గట్టిగా ముడివేయబడి ఉన్నాయో అంత చక్కగా మనకి ఇది జరుగుతుంది. అంత గట్టిగా ఎంత గట్టిగా వీడికి భౌతికమైనటువంటి విషయంలో ఎందు ముడివేయబడి ఉన్నాయో అంత టైం తీసుకుంటుంది సంగత్వం అనేది పోవడానికి. సంగత్వం అంటే ఏం లేదు, అవే జ్ఞాపకం వస్తూ ఉండటం. అవి ఇవి మనకు సంబంధించినటువంటివి వస్తువులు లేదా మిగిలినటువంటివి అనేక విషయములు మనస్సులో వస్తూ ఉంటాయి. అవి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు సంబంధించినవి మన ఇంటికి సంబంధించినవి ఎంత జ్ఞాపకం ఉంటాయో మనకి అంత సంగత్వం ఉంది. నాకు నువ్వు చేయదలిగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా నువ్వు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసాయి. ఏదైనా ఊరెళ్తున్నావు ఇంట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకి చేయవలసిన ఏమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయి. ఏం వస్తువులు కావాలో అవన్నీ వాడికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయి. తర్వాత నువ్వు బయలుదేరి ఇంట్లోంచి వచ్చిన తర్వాత ఇంటి గురించి నీ మనస్సులో ఉండకూడదు. ఎలాగా వాళ్ళు ఇబ్బంది పడరా రైట్. నువ్వు హైదరాబాద్ నుంచి వేరే బెజవాడ విశాఖపట్నం వెళ్ళావు, వెళ్ళినప్పుడు నీకు వాళ్ళని గురించి జ్ఞాపకం ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుందా? చూడండి, నీకు జ్ఞాపకం ఉండటం ఉండకపోవడంతో వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది రావడం రాకపోవడం అనేది ఏం సంబంధించింది కాదు. నీకు అటువంటి సందేహం ఏమైనా ఉన్నట్టయితే ఆ ఇబ్బంది రాకుండా నువ్వు వెళ్ళేటప్పుడు ఏవో ఏర్పాటు చేయవలసిన చేసి వెళ్ళి ఇది వెళ్ళి తీరాలనుకోండి. టూర్ అనుకోండి, అఫీషియల్ టూర్ వెళ్ళాలంటానికి వీలు లేదు, వెళ్ళాలి. వెళితే వీళ్ళకి ఎలాగా అంటే ఏవో
ఏర్పాటు చేశారు. వెళ్ళిన తర్వాత ఒకసారి వన్స్ యూ లీవ్ ది హౌస్ అండ్ గెట్ ఇన్ టు ది ట్రైన్, ఇంటి గురించి జ్ఞాపకం రారాదు. నువ్వు అంతకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. నీ మనస్సులో మాత్రం ఇల్లు ఉండకూడదు, నీ భార్యాపిల్లలు అనేవి మనస్సులో ఉండకూడదు. వాళ్ళు భార్యాపిల్లలు అన్న మాట సత్యమే, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మ అంతకన్నా సత్యం. ఆ పరమాత్మ నీ చుట్టుపక్కల వాళ్ళలో కూడా ఉన్నాడు, మన భార్యాపిల్లల్లో మాత్రమే ఉంటాడా? వాళ్ళలోనూ ఉన్నాడు, వాడు అందరిలోనూ ఉన్నాడు. ఎక్కడున్నా వాడే, ఇంట్లో ఉన్నవాడే, బయట ఉన్నవాడే, ఇక్కడ ఉన్నప్పుడు వీడు, అక్కడ ఉన్నప్పుడు వాడు, రెండు ఒకటే. ఉపాసన మార్గంలో భార్యాపిల్లలను ఎంతగా మనం ప్రేమించి వాళ్ళ గురించి ఎంత శ్రద్ధ వహించామో, బయటకు వచ్చాక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో అటువంటి సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు యోగ విద్యలో ఇంకొక అడుగు ముందుకేసామన్న. అంతేగాని ఇంటి గురించి జ్ఞాపకం పట్టుకొని ఇక్కడ విషయాలు పట్టించుకోకుండా, ఇక్కడ అవిత్యాలుగా తను వాళ్ళకి చేయవలసినటువంటి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకుండా అదే ఇదే జ్ఞాపకం పట్టుకుంటూ ఎలాగా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, అదేమో ఇదేమో అనుకుంటున్నట్లయితే మనలో మన బుర్రలో సంసారం చాలా ఉందన్నమాట. సంసారం బుర్రలో ఉండకూడదు, భౌతికంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తాడు, భౌతికంగా సంసారాన్ని వదిలేస్తాడు, బెల్లం బెల్లం వదిలేసి ఎక్కడికో కాశీయో రామేశ్వరం శ్రీశైలమో ఎక్కడికో వెళ్ళి ఆ మఠంలో చేరిపోతాడు. అది సంసారం సన్యాసమా? అది సన్యాసం కాదు. అప్పుడు ఏమవుతుందంటే భార్యాపిల్లలకు అన్యాయం చేసిన వాడు అవుతాడు, అంతేగాని అది సన్యాసం అని అనటానికి వీలు. అక్కడికి వెళ్ళాక అక్కడ మళ్ళీ అక్కడ మఠంలో ఉన్నటువంటివి అక్కడ అక్కడ మళ్ళీ సంసారం ఉంటుంది కదా. వీడు కాషాయం తుండుకుంటూ ఉంటుంది, రంగే అది తుండుకుంటే ఇది తుండుకుంటే రంగేగా పట్టించింది అన్నాడు. అది కూడా తుండుకుంటే అక్కడ ఆరేసుకున్నాను అనుకోండి, వీడు అన్ని కాషాయం రంగులేక వీడి తుండు కూడా వాడు చూసుకున్నాడు అనుకోండి, చూసుకోకుండా అది అక్కడ బలే చేతో చేశాడు అనుకోండి, వీడు వాడు కొట్టుకుంటాడు. నా తుండు కొడుతా నువ్వు ఎందుకు చూసుకున్నావు, ఇద్దరు తనుకుంటాడు. ఊరి నాయన నువ్వు వచ్చిందే సన్యాసం, సన్యాసిగా వచ్చి తుండుగుడ్డ గురించి కొట్టుకున్నట్టుంటే నువ్వు సన్యాస సంసారా తప్పకున్నాడు. ఆ మాత్రం కొట్టుకునేదానికి నీ ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడే రావడం ఎందుకో, ఆ తుండుగుడ్డ కోసం కొట్టుకొని, లేదా మా మఠానికే చందాలు ఇవ్వండి, మా దగ్గర ఉపదేశం పొందిన వాడికే మోక్షం, ఈ బోర్డు పెట్టుకొని ఏదో హాస్పిటల్లో మా హాస్పిటల్లో చేరిన వాళ్ళకే అని పెడతారే బోర్డు, అట్లా మా హోటల్లో దిగిన వాళ్ళకి అన్ని సౌకర్యములు, క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అని ఇట్లా ఏదో పెడుతున్నారు, అట్లా ఉంటుంది. ఏమిటి తేడా దానికి దీనికి? అంటే కమర్షియలైజ్ అవుతుంది అనమాట. అంటే వీడికి అక్కడ జన్మలో ఏదో పెద్ద ఈ హోటల్ స్టార్ హోటల్ ఏదో నడుపుకుంటాడు, ఈ జన్మలో పొరపాటున మఠాధికారం ఏదో అవుతాడు వీడు. అదే ప్రొసీజర్ ఉంటుంది ఇక్కడ కూడా, మా మఠానికి డొనేట్ చేసి ఏదైనా చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కల్పించబడడం ఉంటే అది అప్పుడు మఠం ఏమవుతుంది నా బొంద. ఆశ్రమంలో తరతమ భేదములు ఉన్నవి అంటే అది ఆశ్రమం అనరాదు, ఇంకేదో అనవచ్చు, హోటల్ అనొచ్చు, లాడ్జ్ అనొచ్చు, సత్రం అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు, కానీ మఠం అనడానికి వీల్లేదు. మఠము ఆశ్రమం అంటే అందరూ ఒకటే విధంగా పడుకుంటే అందరికీ మంచి చక్కటి బెడ్స్ అవి ఏర్పాటు చేసి, లేకపోతే అందరికీ పట్టాపర్తి నాల మీద పడుకోవడం, మీరు పడుకోలేము అంటే మంచిది. రామన్ ఎవరు చెప్పలేదు ఆశ్రమానికి మఠానికి పడుకోగలిగిన వాళ్ళు రండి, లేదా ఇవాళ నుంచి పడుకోవడం అలవాటు చేసుకోండి. మఠంలో ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవటం, ఏది పడితే అది తినడం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం, భేదం చేయండి. అది నేర్చుకోవడానికే కదా మీరు మఠానికి వచ్చారు. ఎక్కడికి వచ్చాక నాకు సరిగ్గా చూడలేదు, అది చేయలేదు, ఇచ్చేయలేదు, నాకు వేరే స్పెషల్ రూమ్ ఇయ్యలేదు,
ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడానికి మన ఆశ్రమం దాకా రాక్కర్లా, మన ఇంట్లోనే కొట్టుకోవచ్చు. సంగత్వ దోషము అంటారండి దాన్ని. అంటే భౌతికమైన ప్రపంచంతో మనకి క్లింగింగ్ అనేది ఎంత బలంగా ఉన్నదో ఇవి తెలియచేస్తాయి. మనకు తెలియకుండా ప్రపంచంతో అంత బలం మనకు ఉన్నది, దాన్ని వదిలిపెట్టలేని స్థితి మన యందు ఉంటుంది. ఏ వస్తువైనా సరే దాని యందు ఆ వస్తువు మన మనసు మీద బలమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ వస్తువు యొక్క ప్రత్యేకత ఏం లేదు, అన్నిటికీ ఏ వస్తువైనా సరే మనలో అటువంటి లక్షణం ఉన్నది. దాన్నే జ్వాలాకుల మహర్షి ఏమని చెప్పారు, ఎంత బలంగా పనిచేస్తూ ఉంటే మనకి ఆ వస్తువులు మన మీద అంత ప్రభావం కలిగిస్తాయి. అది కనుక ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరన్నా స్కూటర్ ఉంటే బాగుండు, ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండు, ఎవరన్నా బండి తీసుకొచ్చే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనే కోరిక ఉంటుంది. కోరిక ఎప్పుడు ఉండకూడదు. నువ్వు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో నువ్వు ఎలా వెళ్ళవలసి ఉంటే అలా వెళ్ళు, కారు ఉంటే కారు మీద వెళ్ళు, స్కూటర్ ఉంటే స్కూటర్ మీద వెళ్ళు, ఇవి రెండు లేకపోతే బట్ట మీద వెళ్ళు, లేదా ఆటో మీద వెళ్ళు, లేదా నడిచి వెళ్ళు, ఏమీ లేకపోతే నడిచి వెళుతున్నప్పుడు అరే స్కూటర్ ఉంటే బాగుండేది, స్కూటర్ మీద వెళ్ళి ఉండేవాళ్ళం, ఈ టైంకి వీడు ఎవడో పట్టుకుపోయాడు, ఈ దండకం ఉండకూడదు మనసులో. అది సరిగ్గా మనం బయలుదేరే టైంకి వాడు స్కూటర్ ఇప్పుడే వస్తాను తీసుకెళ్ళాడు, అక్కడ ఏదో లేట్ అయిందో గంట, అందుకే ఎవరికి నేను ఇవ్వను అసలు పట్టానా, నేను వద్దన్నా తీసుకెళ్ళాడు, ఇదంతా వేస్ట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ. అంతేకాదు వచ్చే జన్మలో మనం ఉన్న స్కూటర్ను కలిపి పుట్టారు. స్కూటర్ కానీ ఏదని కానీ వాటర్ ఇటీ పలానా వాళ్ళు అలా వచ్చాము, ఏదో మేకాలు డైకి రండి ఉపదేశం అని అన్నారు. కూర్చుని ఏం చేస్తాడు, అదే వాడు వాడు కారులో దిగాడు, బాగుంది, ఇంకో వీళ్ళు బాగా నగలు పెట్టుకున్నారు, ఇందుకోసం కాదు కదా మనం వచ్చింది, ఇక్కడికి దేనికి వచ్చాం మనం, ఇక్కడికి దేనికి వచ్చాం మనం, ఎవరు నగలు పెట్టుకొచ్చారా, ఎవరు పట్టుచీరలు కట్టుకొచ్చారా, ఈ చిట్టా ఆవరిగా ఈ అకౌంటింగ్ కోసం కాదు మనం వచ్చాము, ఎవడు ఎందులో దిగాడు, చిన్నవాళ్ళు మాస్టర్ గారు ఆయన చెప్పిన ఉపదేశం గుర్తుంటే ఇక్కడికి రావడం ఎందుకన్నా పనికొస్తుంది మనకి, పోనీ ఆ ప్రయత్నం అయినా. అందుకని ఇక్కడికి వచ్చాక కూడా ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టుగా ఇవన్నీ మనం గమనించుకుంటే మన మైండ్ని అది లాగుతూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. అప్రయత్నంగా చూస్తాం అమ్మ చాలా నగలు పెట్టుకున్నారు, మనసులో అది వస్తుంది, రికార్డ్ అవుతుంది మైండ్, మన ప్రయత్నం ఉండదు దాంట్లో, రాజు నాలుగు ఖర్చు నర్ర అని ఆ తిరుపతి వెళ్ళామనుకోండి, అక్కడ అంతే అంటే వీళ్ళని తగలేసినా కానీ కూడా పోదు. ఏం పెట్టుకున్నా ఏం చేసినా సరే ఆ పాడగట్టే టైంకి ఏం చేస్తాడు, ఉన్న నదులు మొత్తం ఊడ్చుకొని మరీ అక్కడ పడతారు, పోనీలే పాపం వాడితోనే అంత తగలేస్తారు, వాడితో కలిపి మొత్తం ఉన్నవని వచ్చిపోరు ఎక్కడికక్కడ వచ్చేసుకొని తర్వాత తగలేసేస్తారు, ఇంకా అది ఎందుకు పనికిరాదు. దాన్ని మన సొంతంగా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అయినా సరే శరీరం వదిలిన తర్వాత 5 నిమిషాలు కూడా ఉంటారు బయటికి. పైగా ఆ పోయి నక్షత్రం మంచిది కాదుట, పాడు పెట్టాలట, అది శాంతి చేయించాలట, అంటే వీడు అట్లాంటి వాడు అనమాట. ఏం అక్కర్లేదండి, చాలా ఉంటాయి ఇవన్నీ మన మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తాయంటే భౌతికమైనటువంటి విషయములు మన యందు సంగత్వం ప్రభావం ఎంత చూపిస్తూ ఉంటాయో
దానికి మనం మెజర్ చేసుకుంటూ కొలుచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటూ వస్తువు నిన్ను గమనిస్తూ ఉండాలి. పర్వాలేదు, ఆ వస్తువులు చూపించినా పర్వాలేదు, కానీ అవి ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం మనం మర్చిపోకూడదు. ఎక్కడిదండి ఆ ఇంపోర్టెడ్, ఎంత అది ఉండకూడదు. ఎక్కడి నుంచి చెప్పించారండి అమెరికా? అది కష్టమా అంటే మనకు లోపల ఉండాలి, మా అక్కడ ఒకటి చెప్పిస్తారు. అది మనకు మనకు వచ్చేదే కదా, ఉందిగా ఒకటి ఏదో ఒకటి ఏడుపు టైం చూపించినా కదా. ఇంపోర్టెడ్ అయితే బాగా టైం చూపించడం ఉంటే ఏమి ఉండదు, ఏదైనా ఉంటాయా? కాదండి, ఇది అసలు దీనికి బ్యాటరీ కూడా అక్కర్లేదు అండి, అయితే అది బాగుండమా? అక్కర్లేని తక్కువ కూర్చుంటాడు అండి, బ్యాటరీ వేసుకుంటే ఏమైందన్నాడు. అంటే అంత అటెన్షన్ టువర్డ్స్ ఫిజికల్ థింగ్స్ అనేటటువంటి ఉంది, అది యోగ విద్యకు వ్యతిరేకమైన మార్గం అది నేను చూసి అందుకోసం చేస్తాను. ఇప్పుడు యోగ విద్య అనేటటువంటిది కావాలి అనుకున్నటువంటి వాడు అంత అటెన్షన్, అంత ఫోకస్ ఆఫ్ మైండ్ అనేటటువంటిది వస్తువుల యందు చూపించరాదు, దాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం అనేది జరగాలి. ఏం చెప్పాడు భగవద్గీతలో? కూర్మో అంగానివ సర్వస, యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ సెన్సెస్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్, విషయార్థముల నుంచి నీ యొక్క పంచేంద్రియములు వెనక్కి తీసుకునబడవలను. ఇంద్రియ ప్రజ్ఞలు కన్ను చూస్తూనే ఉంటుంది, కానీ కంటిలో కంటి ద్వారా ఈ కనిపించిన వచ్చి ఇది బాగుంది, ఇది మనం కూడా ఇలాంటిది ఉంటే బాగుండు అనేది ఉంది, అది వెనక్కి వచ్చేయాలండి, అది ఉండకూడదు. చూడండి, వినండి, మాట్లాడండి, ఏదైనా చెయ్యండి, కానీ ఇది ఉండకూడదు. అది కుర్మంగా నీవ సర్వత అంటే తాబేలు ఎట్లా అయితే తన కాళ్ళు చేతులు ఆ డిప్ప లోపలికి వెనక్కి ఎలా అయితే తీసుకుంటుంది, అట్లాగా నీ మనస్సు ఇంద్రియములు ఎన్విరాన్మెంట్స్ నుంచి నెమ్మదిగా నీ లోపలికి తీసుకునబడవలను. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కూడాను ఇంద్రియములు. ఇంద్రియముల తర్వాత మనస్సు పరిశుభ్రం చెందాలి. ఇంద్రియముల పైన మనస్సు ఉంటుంది, చిత్తం ఉంటుంది. ఈ చిత్తము శుభ్రపడాలి. వస్తువుల ద్వారా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అంటే పంచేంద్రియాలకి తనకి మధ్య ఉన్నటువంటి ఒక గ్లూయీ మ్యాటర్ లాంటిది మనస్సు. ఈ మనస్సు ఎప్పుడు కూడా దాని పని అది చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మనస్సు తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళినట్టుగా కాకుండా తన మనస్సుకి సంబంధం లేకుండా ఉండగలగటం అనేది అభ్యాసం చేయాలి. దాన్ని అందుకనే యోగ అభ్యాసము అని. మరి మనస్సుతో ఎట్లాగా ఈ మనస్సు సంగతి ఏమిటంటే చెప్పాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు, మనస్సు నిగ్రహం చేయడం చాలా కష్టం, జ్ఞాపకం పెట్టుకో అన్నాడు అర్జునుడితో. ఊరికే కబుర్లు చెప్పక అన్నాడు, మనస్సును కంట్రోల్ చేసేస్తే ఆ తర్వాత ఊరికే ఏం లాభం లేదన్నాడు. ఇంకా మాటలు చెప్పడం కాదు, మనస్సును కంట్రోల్ చేయగలగటం అనేది అభ్యాసం చేత సాధ్యమవుతుంది. యోగాభ్యాసం అంటారు అండి, అభ్యాసం చేయటం. ఎలాగ అభ్యాసం చేయటం అంటే మనస్సును వెనక్కి లాగటం అభ్యాసం చేయటం అంటే, నువ్వు 10 జన్మలు కాదు, 1000 జన్మలు కాదు, 1,00,000 జన్మలు చేసినా సరే మనస్సును వెనక్కి లాగగలగటం అన్నది ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్. అలా కాదు చేయాల్సింది, నీ మనస్సుతో నువ్వు యుద్ధం చేయడం కాదు చేయవలసింది. నాడు నువ్వు చేయవలసినటువంటి మంచి పని అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దాని గురించే నేను చెప్పాను. ప్రేయర్ కానీ లేక పూజ కానీ చేసేటప్పుడు ఈ పటాలు తెల్లవారులు కూర్చొని దండలు కట్టాలి. బాగుంది,
ఏడవచ్చి ఇవన్నీ చేద్దాం చేద్దామన్నారు. మనకు రోజు ఏంటి అలవాటు, రాత్రి కొంచెం ఏగాడ మొదలెడితే తెల్లారు, లేకపోతే క్రికెట్ మ్యాచ్ వస్తే వాడు ఆఫ్ చేసిన తర్వాత మనం పడుకుంటాం, కానీ ఈ లోపల పడతాం. మామూలుగా మనకు అలవాటు. టైము కిల్లింగ్ అంటారు. భగవంతుడు ఇచ్చినటువంటి సమయమును దుర్వినియోగము చేయుట, అంటే మనకి పనికిరాదు ఎదుటివాడికి పనికిరాదు. అలాంటి వాడిని మన చేసుకొచ్చి, సరే నాయన ఎక్కడేదో మేకాళ్ళే చేసుకుంటున్నాం, కాస్త వచ్చి ఇవన్నీ సర్దిపెట్టి నువ్వేమన్నా చేసి పెట్టగలవా, సహాయం చేస్తావా మాకు అంటే, వాళ్ళందరూ పిలిచారు వచ్చాం. వచ్చి ఇక్కడ ఏదో చదవన్నా ఏదో చదవ మనం చేతంగా పాఠాలు వేసాం, చేతంగా మనం చేసాం. అది పనే ఇది పనే, అది చేసాం ఇది చేసాం, తేడా ఏంటంటే దానికి దీనికి ఇక్కడ చేసిన పనికిను మనం మొన్న రాత్రి టీవీ 1 గంట దాకా 2 దాకా చూడటానికి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? పనిలో మోటివ్, మోటివ్లో తేడా ఉంది కదా. అనా అక్కడ మోటివ్ లేదు, ఇక్కడ మోటివ్ ఏమిటి? ఇక్కడ మోటివ్ కూడా నాట్ పర్సనల్, ఇంపర్సనల్. మనకు సంబంధించింది కాదు, కానీ మోటివ్ ఉన్నది కానీ నాట్ సెల్ఫిష్. ఇక్కడ ఉన్నటువంటి మోటివ్ ఏంటి? వీళ్ళందరూ కూర్చోడానికి తెల్లవారు కూర్చొని పరిచారు, అంతర్యామిని సేవించడం అంటే ఇంతకన్నా సరి అయిన మార్గము ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతర్యామిని సేవించడం అంటే పూలు వేసేస్తాం, ఏముంది ఓ 2 రూపాయలు 5 రూపాయలు పడితే వస్తాయి పూలు, వాళ్ళు వాన కొట్టడమేగా వేసేస్తాం అయిపోయింది. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఇట్లాస్తాం నామాలు మొత్తం చదివేస్తాం, 15 నిమిషాలు 5 నిమిషాలు చదివి 15 నిమిషాలు దాకా ఎందుకు వేసేసాం, అయిపోయింది హారతి అయిపోయింది, 1 గంటలో బట్టి పడిపోయాం, 1/2 గంట అయిపోయింది. ఏం చేసామంటే పూజ చేసేసాం. దేనికి చేశారు? దేనికంటే నేను పూజ చేశాం అంటారు. మళ్ళీ మళ్ళీ ప్రశ్న ఏంటంటే దేనికి చేశారు? మరి పెద్దలతో చెప్పారు చేయాలి, పెద్దల అలా చెప్పలా, పెద్దలే చేసాం పూజ. సాయంత్రం చూడండి, వేసే గొడవలు వస్తూ వేస్తుంటే తీసే గొడవలు తీసేస్తూ ఉంటుంది, రాకు వైనాడు కూర్చోబెడితే ఒక కోడలు చూటేమో ఆకెళ్ళటం ఉంటాయి, ఇంకో కోడలు చూటేమో వడ్డించడం, మూడో కోడలు చూటి ఆకెచ్చేయడం. ఎవరి పని కూడా చేసుకుని వెళ్ళిపోయాయి, వాడు తిన్నాడా లేదా అనే పాయింట్ కాదు అక్కడ, నాకెందుకు నా చూటి నేను చేసేసాను అన్నట్టు. అంటే పూజ చేసేద్దాం అయిపోతుంది, దేనికి చేస్తాను? పూజ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అది కాదు. అందుచేత పూజ చేసినప్పుడైనా సరే, లేకపోతే ఏదైనా ఇలాంటివి చేస్తున్నప్పుడైనా, అయితే ఇటువంటివి వేసినప్పుడు రొటీన్గా వేసినా పూజ రొటీన్గా చేస్తే ఫలితం లేదు. ఇవి పరవడం అన్నది రొటీన్గా పరిచినప్పటికి కూడా ఫలితం ఉంది, డిఫరెన్స్ ఉందా? వంట చేస్తున్నాడండి, వంట చేసేవాడు రొటీన్గా చేస్తాడు, మన మీద పెద్దగా ప్రేమ ఏమీ లేదు, మన ఇచ్చే డబ్బుల మీదే ప్రేమ అనుకో. వంట చేసేసాడు వాడు, చక్కటి మంచి ఆరు తీరిన వంటవాడు అనుకో. వాడు వంట చేసిన తర్వాత తిన్నా చక్కగా రుచిగా ఉంది. వంట వల్ల ఏం జరుగుతోంది? ఎంతమంది భోజనం చేస్తున్నారు, చేసిన వంట వల్ల ఎంతమంది భోజనం చేస్తున్నారు? కాదండి, వాడి వంటలో శ్రద్ధ లేదు, బొత్తిగా శ్రద్ధ లేకుండా చేశాడు,
శ్రద్ధ లేకుండా చేశాడు, శ్రద్ధతో చేశాడు అన్నది పాయింట్ కాదు. వాడు చేసినటువంటి భోజనం పది మంది తింటూ ఉన్నారా లేదా? అదే వాడు ధనం అనేటటువంటిది దృష్టి లేకుండా సేవగా చేశాడు అనుకున్నాను. అప్పుడు వాడికి మోటివ్ ఏంటి? వీళ్ళందరూ భోజించడం అంతే. ఇప్పుడు ఈ వంట చేస్తున్నప్పుడు కానీ, ఇవి పరుస్తూ ఉన్నప్పుడు కానీ, ఇవి చేస్తూ ఉన్నప్పుడు కానీ మామూలుగానే ఉన్నాం. టీవీ చూసినప్పుడు ఎట్లా ఉన్నామో, ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు అట్లాగే ఉన్నాం. కానీ ఇక్కడ పని జరుగుతూ ఉన్నప్పుడు పని యొక్క ఫలితం ఏమిటి? ఇంతమంది కోసం కావాల్సినటువంటి వీళ్ళందరికీ ప్రేమ భక్తి అనేది కలిగించడానికి, మాస్టర్గారి సాన్నిధ్యం కలిగించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం అనేటటువంటి ఫలితం ఒకటి ఏదైతే ఉందో దానిలో యోగాభ్యాసం ఉంది. అంతర్యామి ఉపాసన ఉంది. ఆ ఫలితం అన్నది మనని ప్యూరిఫై చేస్తుంది. చేసేటప్పుడు ఎందువల్ల ఇవి చేస్తూ ఉన్నప్పుడు మనలో ఏమున్నది సంకల్పం? కానీ చేస్తున్నప్పుడు మనలో సంకల్పం ఏముంది? వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ కూర్చోడానికి ఇది పర్వాలి అనేది సంకల్పం, అంటే మోటివ్. ఆ మోటివ్ చేత ఈ పని మనం చేశాం. కనుక ఎప్పుడు కూడా మోటివ్ పట్టి నిర్ణయం ఉంటుంది. ఇదంతా చక్కగా పరిచయం, దీని మీద మనం పడుకోవచ్చు అని కాదు. వచ్చిన వాళ్ళందరూ సుఖంగా కూర్చోవాలి అనే ప్రయత్నం ఉన్నది అక్కడ. నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా పడుకోవాలి, నాకు హాయిగా ఉండాలి కాబట్టి చేస్తున్నాను అనేది ఒకటి. ఏంటంటే దీంట్లో ఎవ్రీథింగ్ సెంటర్ టువర్డ్స్ హింసెల్ఫ్, టువర్డ్స్ హిజ్ మైండ్. హింసెల్ఫ్ అంటే మైండ్ అండ్ ఫిజికల్ బాడీ అంతేగా. వేరే అక్కడ ఏముంటుంది? నథింగ్ ఈజ్ ఎనీథింగ్ నాట్ అటెంప్టెడ్ టువర్డ్స్ హిజ్ మైండ్ ఆర్ ఫిజికల్ బాడీ. ఎందుకని? ఇలా తను పడుకోవాలన్న సంకల్పం కానీ, తనకి సుఖంగా ఉండాలన్న ఉద్దేశం కానీ దీంట్లో లేదు. అందువల్ల మనస్సు కానీ భౌతికమైన శరీరం కానీ ఇక్కడ వాడికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే ఏమవుతుంది? ఎనీథింగ్, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏ పని చేసినా సరే, ఏది చేసినా సరే, మీ మనస్సు కానీ మీ శరీరం కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని అటెంప్ చేసేటటువంటి పని మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రెండింటినీ కాకుండా, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకోకుండా పది మందికి సుఖంగా ఉండాలి అని ఆ సుఖం కోసం మీరు చేసే ప్రయత్నం వల్ల ఏం జరుగుతుంది తెలిసినా, మీరు చేసినటువంటి పని యొక్క ఫలితము డైరెక్ట్లీ సెంటర్ టు యువర్ బుద్ధి ప్లేన్ అంటారు. దాన్ని బుద్ధి అంటారు. దాని యందు ప్రవేశిస్తుంది, అది మీలో ఉన్నటువంటి ప్రేమను కదిలిస్తుంది. భౌతికమైన శరీరము, మనస్సు, ఈ రెండు తెరలు తీసివేయబడతాయి. తీసివేయబడ్డప్పుడు సూటిగా లోపల ఉన్నటువంటి నేను అనే పేరుతో వెలుగుతూ ఉన్నటువంటి అంతర్యామి యొక్క దర్శనం చేయాలి. పెద్దలైనటువంటి వాళ్ళు, మహానుభావులు, అవతార పురుషులు వీళ్ళంతా ఇక్కడ పటాలు పెట్టారు. వాళ్ళంతా కూడా ఈ మహానుభావులు. భౌతిక శరీరము, మనస్సు, ఈ రెండింటికి వెనకాల ఉన్నటువంటి ప్లేన్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బుద్ధి, నేను అన్న ప్రజ్ఞ, అవి సూటిగా ఉంటాయి. వాటికి ఆలంబనంగా ఫిజికల్ బాడీ ఉంటుంది. మధ్యలో మనస్సు అన్నది, ఇంద్రియములు, ఆ ఊరికే ఒక
సర్వెంట్ లాగా అలా చేస్తూ ఉంటాయి తప్ప వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండదు. తెలిసిందే. కాబట్టి మీరు ఇటువంటిది ఏదైనా చేశారనుకోండి, ఇక్కడ పెరగడం కానీ అక్కడ అన్నం పెట్టడం కానీ ఆ నీళ్ళేవో లేవుట అక్కడి నుంచి మోచి రావాలంటే అక్కడ మోసం వస్తా. ఇవి చేయడంలో ఎక్కడా కూడాను మనకి మోటివ్ ఈజ్ నాట్ పర్సనల్. అందువల్ల ఏం జరుగుతుంది, ఇంపర్సనల్ అనేటువంటి దాంట్లో ఉంటాం. వెనెవర్ యూ టచ్ ది ఇంపర్సనల్ లెవెల్ యూ విల్ బీ అబౌవ్ యువర్ మైండ్ ఇన్ బుద్ధిక్ ప్లేన్. యూ విల్ బీ ఇన్ యువర్ బుద్ధిక్ ప్లేన్ విచ్ ఈజ్ కాల్డ్ ది ప్లేన్ ఆఫ్ మాస్టర్. అక్కడ పరమ గురువులు కూడా అంతే, వాళ్ళైనా ఏమీ లేదు, వాళ్ళ పెద్ద ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ ఏదో 10 మందికి ఏదో ఉపయోగం, పట పర్వాలట పట పరుస్తారు, ఇది తీసేవాడ తీసేస్తారు, వాడికి ఏదో ఇది కావాలట ఫలానా పని కావాలట అట్లా. దే డూ ఎవ్రీ మినిట్ ఎవ్రీథింగ్ ఫర్ అదర్. 24 అవర్స్ ఏ పని చేసినా సరే దానిలో పర్సనల్ అనేటువంటిది తన కోసము అనేది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఏ పని చేసినా సరే, అంటే ఇక్కడ మనం చేసేటటువంటిది ప్రతిరోజు 24 అవర్స్ ఆ దీనిలో మనం చేయగలిగి ఉన్నప్పుడు, మనం చేసినప్పుడు మనం మన ప్రయత్నం లేకుండా ఇంపర్సనల్ అనేటటువంటి స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ప్రతివాడు కూడాను సాధించవలసినటువంటి స్థితి అది. పుట్టినప్పుడు మానవుల్లో ఉన్నటువంటి ఈ లిమిటేషన్స్ అనేటటువంటి నెమ్మదిగా చెరిపేసుకోవడానికి మార్గం. ఈ లిమిటేషన్స్ చెరిపివేయబడటంలో ప్రయత్నం ఉంటే దాన్నే యోగ సాధన అంటారు. ఆ యోగ సాధన రెగ్యులర్గా ప్రయత్నంగా చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి ఇంకా మనకి రాగద్వేషాదులు పోలేదని అర్థం. అప్రయత్నంగా జరుగుతుంది చూడండి, ఇట్ బికమ్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్. హెల్ప్ఫుల్నెస్, యూస్ఫుల్నెస్ మీకు వెన్ ఇట్ బికమ్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ అప్పుడు మనం దాన్ని యోగాభ్యాసము లేక యోగి జీవనము. ప్రతిరోజు ఇంపర్సనల్ వర్క్ చేయడానికి మనం చేసే ప్రయత్నము యోగ అభ్యాసం. ఈ యోగ అభ్యాసంలో ఏం జరుగుతుంది, తెల్లవారులు ఈ పని చేశాడు అక్కడైతే మ్యాచ్ వస్తుందిగా అనే విషయం జ్ఞాపకం రాలేదు తెల్లవారు ఈ పని చేస్తున్నంతసేపు. అదే నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఇవన్నీ చూడకు అది ఇది అని చెప్పామనుకోండి, దాని మీదే ధ్యాస ఉంటుంది. ఇంట్లో చూడటానికి వీళ్ళు ఏదంటే బయటకు వెళ్ళి చూసి వస్తాడు ఇంకెక్కడికన్నా. కనుక వీడు ఈ అభ్యాసము యోగ అభ్యాసము ప్రయత్నం అక్కడ లేకుండా అప్రయత్నంగా దానంతరం అది జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా మనస్సులో రాగద్వేషాదులు వాటికి చోటు అనేది ఎక్కడా లేనప్పుడు దాన్ని యోగ జీవనము అని అంటారు. పెద్దలు మహానుభావులు మాస్టర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఉండే స్థితి అది. కనుక ఇటువంటి యోగ జీవనము లేక యోగిగా ఉండటం అనేది మనకి మాస్టర్ గారు సంకల్పించినటువంటి మార్గం గమ్యం. దానికి మనకి ఆయన ఏర్పాటు చేసినటువంటి విధానము మాస్టర్ గారి దాంట్లో
సులభము సులువు అయినటువంటి మార్గము ఆయన ఏర్పాటు చేశారు. చాలా మార్గములు ఉన్నాయి ఈ యోగాభ్యాసము అనేదానికి. మాస్టర్ గారి మార్గం మిక్కిలి సులువు అయినటువంటి మార్గం. పొద్దున సాయంత్రం ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేస్తే అయిపోతుందా, ఇంకేమీ చేయక్కర్లేదా, ఇంకా కూడా చేయాలి. ఉదయం ప్రేయర్ చేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు అన్నీ కూడాను మాస్టర్ గారి యొక్క నిర్దేశం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఆయన నిర్దేశం లేనిదే ఏది మనకు జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎనీ ఇన్సిడెంట్ మే హ్యాపన్, దాని యందు మనకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం జాగ్రత్త పడాలి, మానసికంగా కానీ ఇంకో విధంగా కానీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాస్టర్ గారు అంతా ఏం చెప్పారు, ఒరే నీతో ఎవరు ఏం చెప్పినా సరే నేనే వాళ్ళ ద్వారా నీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం చెప్పినా వాళ్ళ ద్వారా నేను చెప్తూ ఉంటాను, అది నువ్వు చేస్తూ ఉండు, అది గమనిస్తూ ఉండు, ఎదుటి వాళ్ళల్లో నన్ను గమనిస్తూ ఉండు. వీటి ద్వారా మాస్టర్గారు మనకు ఏమిటి చెబుతున్నారు చేయమని, లేదా మనకి ఏమిటి చెబుతూ ఉన్నారు. వాడి ద్వారా మాస్టర్ గారిని వినడానికి ప్రయత్నం చేయండి. ఏదో వచ్చింది, వచ్చిన ఇబ్బంది ఏదో వచ్చింది, ఇదేలా అయింది, ఏదో పలానా చోటుకి వెళ్ళాం, వాళ్ళని అడిగాం మనకు కావలసినటువంటి పని గురించి, ఇది వాడు మనకి సహకారం లేకుండా ఉన్నాడు, ఇది మన మనసులో తిరుగుతుంది అనుకోండి. పక్కన ఉన్నటువంటి వాడు అబ్బా అదంతా వదిలేసే రాసుకుందాం, ఉడికే కూర్చు ఉండవా ఊరికి ప్రతి అని వాడు వాడుతూ అంటూ ఉంటాడు. వాడు ఇంకేదో విషయం, వాడు ఇంకోటి ఏమంటాడు ఊరికే, ఇప్పుడు అదేదో ఇది ఉంది అనుకోండి, పంట ఏదో అంకరం, అదే ఏం పర్లేదు రా, అలా ఉంచు, నువ్వు కంగారు పడుకోండి, అలా కూర్చొని చూస్తూ ఉండి అదే సత్యవాడు అవుతుంది అని వాడు వాడుతూ అంటూ ఉంటాడు. మనం ఇది ఆలోచిస్తున్నాం అంటే అట్లా అంటే మనకు చెబుతున్నాడు వాడి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు, వాడు అది నెమ్మదిగా అన్నీ అవి సర్దుబాటు అవుతాయి, ఇదే నువ్వు దాని గురించి మెంటల్గా నువ్వు ఆలోచించవద్దు. నువ్వు ఆలోచిస్తూ ఉంటే నేను నీకు హెల్ప్ చేయడం అనేది నీ రిస్క్కి నేను రావడానికి అవకాశం తగ్గుతుంది అని మనతో చెబుతూ ఉంటాడు వాడి ద్వారా. మీరు వింటూ ఉంటే 24 అవర్స్ చెబుతూనే ఉంటారు మాట్లాడారు మీకు పక్కవాడి ద్వారా, వాడి ద్వారా, వీడి ద్వారా, ఎవరి ద్వారా చెబుతాడో మాత్రం మనమేం చెప్పలేదు. అందుకని ఎవరి ద్వారా వచ్చినా సరే ఆయన వాక్కు వస్తుంది, ఇప్పుడు మన కర్తవ్యానికి అది ఏ విధంగా నిర్దేశిస్తుందో చూసుకొని దాన్ని సమన్వయం చూసుకొని చేసుకుంటూ పోవడం. సమన్వయం కనుక కాకపోతే మళ్ళీ వెయిట్ చేయటం, వెయిట్, అది సమన్వయం కూడా చదువుతారు మళ్ళీ. అదే నేను కదా నేను చెప్పిన ఉద్దేశం వేరే నీకు అర్థం కాల అంటాడు పక్కన ఉన్నవాడు ఇంకోటి. కనుకనే ఆ సమన్వయం అవ్వటం అనేది కూడా మీరు జరుగుతుంది. కనుక ప్రేయర్ చేయటం ఒకటే కాకుండా ఎవరి ద్వారా ఏమి చేస్తున్నా, ఏమి జరుగుతోంది అనేటటువంటి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. మాస్టర్ గారు ప్రతి నిమిషం మనల్ని నడుపుతున్నారు అనేది ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకుంటూ ఉంటే అన్నీ కూడా అలాగా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మిగిలినటువంటి విషయాలు మనం సాయంత్రం మళ్ళీ వెళ్దాం.